ఎట్లున్నారా అన్నా? ఏమున్నావే, హీరో లెక్కున్నావనా? ఒక సినిమాలా విలన్ గిట్లనే ఓ పోరు మీద మోజుపడి గా పోరి కోసం మస్తు ఎక్సర్సైజులు చేసిండు. గట్లనా పోనీలే సతీ, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అదే నాకు కావాలి. చూడక్క ఎంత ఫీల్ అవుతున్నాడు. నేను ఇప్పుడు నందుతో వెళ్ళిపోతే జాదు కూడా ఫీల్ అవుతాడు. అతనికి నేను మాటిచ్చాను పెళ్లి చేసుకుంటా అని. అతను కూడా నాకు మాటిచ్చాడు ఎవరికి ఏ హాని కలిగనివ్వను అని. అతనిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మరి నేను నిలబెట్టుకోవాలిగా. మరి అమ్మా నాన్న అవును నేత్రా, నువ్వు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు. వాళ్ళు అక్కడ నువ్విక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఒప్పుకుంటాను, అమ్మా నాన్న లేకుండా నేను హ్యాపీగా ఉండలేను, కానీ ఉన్నట్టు నటిస్తాను యాదు కోసం. అలా చేస్తే నువ్వు వెళ్ళిపోతావు, యాదు గెలుస్తాడు. మరి నీ పరిస్థితి? నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తాను అంతే. ఇదేనా నిర్ణయం? ఇదేనా నిర్ణయం? మారదు, ఇక నా లైఫ్ యాదు కోసమే. మీరు జల్దీ పోయి వాస్కి వాళ్ళ అమ్మా నాయనని తీసుకురండి. వాస్కి అమ్మా నాయన ఏడున్నారు అల్లుడు? గదేగ్గా నేత్ర అమ్మా నాయన. వాళ్ళు ఎందుకు అల్లుడు ఇప్పుడు? మా అమ్మ మెంటల్ ఎక్కేయకు, పోయి వాళ్ళని తీసుకురండి, పోండి. ఈ వాసుకి ఎవరో, నేత్ర ఎవరో, నేనెవరో, వీళ్ళెవరో, మొత్తం అంతా కన్ఫ్యూజ్ లో పడేసిరు. దీని తల్లి సగం సారా బట్టలు తాగితే కానీ ఎక్కడ. చెప్పవే, ఏంటి మన ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారా? పార్టీనా ఈ రోజా? దీని దుంపతెగ, ఇది వీడి ముందే పార్టీ గీటని వాగేస్తోంది, ఇప్పుడెలా? నాకు రావాలనే ఉంది కానీ సాకేత్కి ఇష్టముండదు. సర్లే, రావడానికి ట్రై చేస్తా. ఉంటా, బాయ్. సాకేత్ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఫోన్లు ఎవరు? ఇంకెవరు? ఫ్రెండ్స్. పార్టీకి రమ్మని ఒకటే గోల, తప్పించుకోవడానికి ట్రై చేస్తా అని చెప్పా. కానీ వెళ్ళను, ఎందుకంటే మొన్న నువ్వు మనకి పుట్టబోయే బిడ్డ గురించి చెప్పినప్పటి నుండి ఈ పార్టీలకి పబ్బులకి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అమ్మయ్యా కవర్ చేసింది. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, కాఫీ తీసుకొస్తాను. అన్షు, నీకోసం శ్వేత కుంకుమ పువ్వు పంపించింది, ఇది పాలలో కలిపి తీసుకుంటే పుట్టబోయే వాళ్ళు ఎర్రగా పుడతారు అంతేగా. అవునండి, తీసుకోండి. నాకెందుకు ఇస్తున్నావు సాకేత్? అన్షుకే డైరెక్ట్గా ఇవ్వు. లేదా ఆంటీ, తనైతే మర్చిపోతుంది. మీరైతే గుర్తు పెట్టుకుని రెగ్యులర్గా ఇస్తారని చెప్పి మీకు ఇస్తున్నాను. అలాగే సాకేత్. ఏంటి మామ్ అలా చూస్తున్నావు? బుద్ధుందా నీకు?
కాస్త చూసుకుని ఫోన్ మాట్లాడొచ్చుగా. ఇంకా నయ్యం కవర్ చేసావు కాబట్టి సరిపోయింది. కవర్ లేదు, కాకరకాయ లేదు, అసలు నాకు ఫోనే రాలేదు. నేనే వాడికి డౌట్ రావాలని ఇలా చేశా. ఇదంతా నా ఐడియానే మామ్. ఏంటి ఐడియా? ఏముంది మామ్, శ్వేత సాకేత్కి నా మీద నెగటివ్గా చెప్తే వాడు నా మీద అసహ్యం తెచ్చుకొని నేను చేస్తున్న మోసం తట్టుకోలేక ఒకటి ఇల్లైనా వదిలి వెళ్ళిపోతాడు, లేదా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు వాడి ముందు మంచిగా నటించి సాధించిందేం లేదు కాబట్టే ఇలా ఇంకో యాంగిల్ నుండి ట్రై చేస్తున్నాను. సింపుల్ సింపుల్ కాదే, ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం కావచ్చు, కానీ ఇదే కరెక్ట్ మామ్. సర్లే, నువ్వు క్లారిటీగా ఉన్నావుగా. ఫుల్ క్లారిటీ మామ్. వాడికి నా మీద డౌట్ రోజు రోజుకి పెరిగేలా చేయడం శ్వేత పని, అది నిజమనిపించేలా బిహేవ్ చేయడం నా పని. తెగ్గొట్టేసే రోజు దగ్గర్లోనే ఉంది మామ్. సర్లే, వాడి పని ఎలాగో శ్వేత చూసుకుంటుంది, ఇక ఈ మధుర సంగతే చూడాలి. అదే మనకి టఫ్ టాస్క్ అయిపోయింది మామ్. నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉందా? పర్ఫెక్ట్ ప్లాన్ నా మైండ్లో ఉంది. దానికి ఉపయోగపడే ఆయుధం ఇదిగో నా చేతిలోనే ఉంది. అవును, ఇప్పుడు దీన్ని వాడుకొని ఆ మధుర లైఫ్కి, నీ కడుపుకి, రెండింటికి చెక్ పెడతాను. వన్ షాట్ టూ బర్డ్స్, బాగుంది. కానీ ఎలా? జాగ్రత్తగా విను. ఐడియా బాగుంది మామ్, కానీ మధురని కింద పడేసే ఐడియాలా ఇది కూడా మిస్ఫైర్ అవ్వకూడదు. అలా జరిగే అవకాశమే లేదు. ఈ దెబ్బతో ఆ మధురని సాకేత్ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. చూస్తూ ఉండు సుబ్బు. సుబ్బు, ఆ మేడం, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కిచెన్లో దాచు. అలాగే మేడం. అరే కుంకుమ పువ్వు అంశుగారిగా, మేడం దీన్ని పాలల్లో కలిపి తాగితే సాకిత్ సార్ లాంటి ఎర్రగా బుర్రగా ఉండే కొడుకు పుడతాడు. పోలికలు చాలు, ఇంకో క్షణం ఇక్కడే ఉన్నావనుకో, దీన్ని పాలల్లో కాదు ఫినాయిల్లో కలిపి నీకే తాగిస్తాను. పోవతలకి ఎందుకే దాన్ని ఊరికే కసురుకుంటావు? నాకు నచ్చని ఫేస్లో ఈ ఫేస్ కూడా ఉంది. మధురా, అయిపోయావే నువ్వు. ప్రియా, 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 చిన్న బయటికి వెళ్ళింది. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సార్ ఒక్క నిమిషం, మీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి? నా ఏంటి ఆలోచిస్తున్నావు? అది చిన్న, నేను అతనితో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అతనా? అతనెవరు? అది అమర్.
చిన్ను, మతుండే మాట్లాడుతున్నావా? ఇది చిన్నపిల్లల ఆట కాదు, జీవితం. నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం ఎవరిని ఎంత బాధిస్తుందో ఒక క్షణమైనా ఆలోచించావా? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందే మీ అమ్మ, తన ఏమైపోతుందో ఆలోచించావా? అర్థం లేని ఆలోచనలు మనసులోంచి తీసే చిన్ను, అర్థం లేనివి కాదు సార్, అందరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా వల్ల మీ ఇద్దరి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదనే ఇలా ఆలోచించాను. అమ్మ ఇంకా నా వల్ల బాధపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా డెసిషన్ సరైనదే, నేను అతని దగ్గరికి వెళ్ళిపోతాను. అయ్యో చిన్ను, అతను ఒక మోసగాడు. ఇంతకు ముందు మోసం చేశాడు, ఇప్పుడు మోసం చేయడానికి వెనకాడు. అతనికి ఆడదాని విలువ తెలీదు. లేదు సార్, అతను తన తప్పు తెలుసుకున్నాడు కనుకే నా కోసం తిరిగి వచ్చాడు. ఇంకా అన్నింటికంటే ముఖ్యం, అతను నా కన్న తండ్రి. ఒకప్పుడు నా తల్లిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా అతన్ని ఒంటరివాణ్ణి చేస్తే అతనికి నాకు తేడా ఉండదు. అతను ఎవరు లేని వాడవుతాడని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకున్నా మీ అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత ఒంటరిది అవుతుంది. అది ఆలోచించావా నువ్వు? నాకు తెలుసు చిన్ను, మా సంతోషానికి అడ్డు రాకూడదని నువ్వు త్యాగం చేయాలనుకుంటున్నావు, మా కష్టం కలగకూడదని నువ్వు బాధను భరించడానికి సిద్ధపడుతున్నావు. కానీ దానివల్ల జరిగే నష్టం ప్రియ కన్న ప్రేమ మీద కోల్పోయే నమ్మకం అవుతుంది. నువ్వు అతనితో వెళ్ళిన మరుక్షణం నువ్వు కూడా తన్ని మోసం చేశావని ప్రియ తల్లడిల్లిపోతుంది. నేను తన్ని అలా చూస్తూ బ్రతకలేంచున్నా. నేను బ్రతకుండగా తన సంతోషాన్ని తనకి దూరం కానివ్వను. ఒకవేళ నువ్వు ప్రియ దూరం అవ్వాల్సిన పరిస్థితే వస్తే ప్రియని అమర్ని కలిపి నేనే మీకు దూరం అవుతాను, కానీ నిన్ను ప్రియని మాత్రం విడిపోనివ్వను. పెళ్లి చేసుకున్న మరుక్షణమే మీ ఇద్దరికి ఏ ఇబ్బంది రానివ్వనని మాటిచ్చాను, ఇచ్చిన మాట తప్పను. నువ్వు పిచ్చి ఆలోచనలు మానేసి కామ్గా ఉండు. కాఫీ పట్టుకురా. సుబ్బు. ఏంటి మేడం? ఇక మీదటి రోజు సాకిత్కి అభికి నేనే కాఫీ ఇస్తాను. మరి నేను మేడం? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి సుబ్బు. అంటే నాకు ప్రమోషన్ ఇచ్చారు మేడం? అవును. థ్యాంక్ యూ మేడం. అయితే మీరేం చెప్తే అది చేస్తాను. ఇంకా ఏంటి నిలబడ్డావు? వాళ్ళకి ఆఫీస్కి లేట్ అవుతుంది, తీసుకెళ్ళి కాఫీ ఇవ్వు. నువ్వు తీసుకొచ్చావేంటు అంచు? శుభ్ ఏం చేస్తుంది? పర్లేదు సాకేత్,
ఇకపై నేనే నీకు ప్రతిరోజు కాఫీ ఇస్తాను. ఏంటే భర్త మీద మరీ ప్రేమ పొంగిపోతున్నట్టుంది? ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని శివ. ఇలాంటి పనులన్నీ సుబ్బుకు అప్పగించి నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకునే టైం ఇంకా ముందుంది, కానీ కాఫీ చల్లారిపోతుంది తాగు. అంచు, నువ్వు కుంకుంపు పాలలో కలుపుకుని తాగేవా లేదా? అయ్యో మర్చిపోయాను సాకేత్. నువ్వు మర్చిపోతావనే కదా ఆంటీకి చెప్పాను. ఆంటీ అది ఆంటీ 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 ఏంటంటే మీరు కూడా ఎలా చేశారు? కుంకుంపు వివలం లేదంట. ఎలా ఇస్తానరా మెంటల్? దాంతో పెద్ద డ్రామా ప్లాన్ చేసుకుని రెడీగా ఉంటే నువ్వెప్పుడు అడుగుతావని రా ఎదురు చూస్తున్నాను. మాట్లాడరేంటీ అంటే సాకేత్ అది యాక్చువల్లీ ఏం మా ఇలాంటి విషయాలు మర్చిపోతే ఎలా? వీళ్ళని నమ్మలేను కానీ నేనే నా చేతితో కల్పిస్తాను. ఎక్కడ పెట్టారు? సుబ్బు కిచెన్ సాకేత్. సుబ్బు సుబ్బు ఆంటీని కుంకుంపు ఇచ్చారంట కదా, గ్లాస్ లో పాలు ఆ కుంకుంపు తీసుకురా. అలాగే సార్. ఏంటో విలపించి కడుపే లేని దానికి కుంకుంపు వేం చేసుకోను. నెత్తిన కొట్టుకోవడానిక ఏంటి కుంకుంపువ్వు కావాలంట? ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు. అదెక్కడ పెట్టాను? ఏదో తేడా ఉంది అభి. ఇందులో ఏదో కలిసింది. అబార్షన్ టాబ్లెట్ విత్ యాడెడ్ ఫ్లేవర్. హే సుబ్బు, ఇందులో ఏమైనా కలిపావా? నేనేం కలపలేదండి, మేడం గారు ఇచ్చింది అక్కడ పెట్టాను అంతే. సాకేత్ ఇటు. ఇది టాబ్లెట్ స్మెల్ ఉంది సాకేత్. టాబ్లెట్ స్మెల్ రావడం ఏంటి? ఇంకా నయం సాకేత్, నువ్వు కాబట్టి నా మీద కేర్తో గుర్తుపట్టావు. నేనైతే డైరెక్ట్గా తాగేసేదాన్ని.
ఓ మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది. సాకేత్, ఇది నీకెవరిచ్చారు? శ్వేత ఇచ్చిందబ్బే. శ్వేతకి ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? తనకి మన మీద ఏం పగుందని? చచ్చ, శ్వేత అలా చేయదు. మరి ఎవరు చేసుంటారు? మధురా, 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 ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడానికి దిగజారావే. ఏంటి మధుర ఇది? నా మీద కోపం నా బిడ్డ మీద తీర్చుకుంటావా? పసుబిడ్డ ఏం చేసిందని మధుర చంపాలనుకున్నావు? ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో, చూస్తున్నావంటే పో. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి అని అంటాననుకున్నావా అత్త? లేని కడుపుని నేనెలా పోగొట్టగలనత్త? ఏమ్రా, లగ్గం అనగానే పగ్గం లేకుండా పోతున్నావు? నేననేదాన్ని ఒకదాన్ని ఈడనున్నానన్నది యాదమరిచినావురా? వాస్కి సర్ప్రైజ్ ఇద్దామని చేసిన గిప్పుడు నేను వద్దంటే